సేట్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా గణపతి నవరాత్రులు ముగించుకున్న భక్తులు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే వందనాలు చేసుకోవాలని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ముమ్మిడివరం సర్కిల్ ఆఫీస్ లో సిఐ మోహన్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. సందర్భంగా నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నిర్వహించకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనాలు జరుపుకోవాలన్నారు. అలాగే గోదావరి వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు అనుమతి ఇచ్చిన స్థలంలోనే నిమజ్జనాలు జరుపుకోవాలని తెలియజేశారు. ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్. ముమ్మిడివరం సర్కిల్ అయిపోలవరం మరియు ముమ్మిడివరం కాటన్ కొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు అమలాపురం డిఎస్పి గారు టిఎస్ఎఫ్కే ప్రసాద్ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం లేదంటే, సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచబడుతుంది మీడియా ముఖ్యంగా. మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి వెళ్ళలేదు. అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిలో సర్కిల్ పరిధిలో సుమారుగా 180 నుంచి 200 వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా